రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది. వాళ్ళు అదే జరుగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు గాని వాళ్ళు గాని తెలుసుకుంటే మంచిది. సరే, నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు దీనిలో పొలిటికల్ మూవీనా, ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి, దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా. అలా చేయటం అదొక ఎత్తుగడనండి, అదొక పద్ధతి అనండి. కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్షను తీర్చుకోవాలనేటువంటి తాపత్రయపడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నిర్మాతలకు సూచనప్రాయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, పిక్చర్ ఫ్లాప్ అయింది, సక్సెస్ అయితే లెక్కలు చెప్పమంటున్నా, నాకేం అభ్యంతరం లేదు. అందరికీ నమస్కారం. ఇతని పేరు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రాజెక్టులు కడతారు కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి అనుకుంటా, ఆయన ఆయన పేరు. ఇంతకీ ఆయన చెప్పిన వార్నింగ్ దేనికి ఇవ్వడం జరిగింది అంటే, ఒక 4 రోజుల క్రితం బ్రో అనే సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవన్ కళ్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్గా నటించినటువంటి బ్రో సినిమాకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆ బ్రో సినిమాలో ఒక క్లబ్లో పృథ్వీ అనే నటుడు ఒక డ్యాన్స్ చేస్తాడు, దానికి ఇతనిని ఏదో చేశారు, అనుకరించారు అని చెప్పేసి ఈ మాటలకు కోపానికి కారణం. అయ్యా అంబటి రాంబాబు గారు, చలనచిత్ర రంగం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ సంస్థ, అంటే ఈ అనుకరణలు ఈ ఇట్లాంటి చేసిన అన్నటువంటి ఇప్పటికిప్పుడు అయితే త్రివిక్రమ్ గారు కానీ డైరెక్టర్ సముద్ర కానీ వీరు చేసినటువంటి కాదు. గత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు బొబ్బుల పులి, సర్దార్ పాపారాయుడు లాంటి సినిమాల్లో ప్రభుత్వాలను ఎండగడుతూ ఆ రోజు అనేక పాత్రలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉన్నాయి. ఇక్కడే కాదు, ప్రతి దేశవ్యాప్తంగా ప్రతి చోట చలనచిత్ర రంగంలో చేసినటువంటి ఉండదు. తరువాత ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తీరు నచ్చక ఘటనని సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు సేమ్ ఎన్టీఆర్ గారి ఫేస్ ఎలా ఉంటుందో అదే ఫేస్తో కొన్ని సినిమాలు కూడా తీయడం జరిగింది. అప్పుడు కూడా ఎవరు బాధపడలా, సినిమా నటుడు కాబట్టి సినిమా నటుని కానీ చూశాడు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకించిన ఆయన కూడా ఏమీ మాట్లాడలా. తరువాత మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 2014 తర్వాత వచ్చినటువంటి కొన్ని సినిమాల వివరాలు చెప్తాను మీకు అంబటి రాంబాబు గారు, ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సిన పని, మీకు ముఖ్యంగా మీకు మీ పార్టీ వారికి ఇదైతే చెప్పాలా. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే తీసిన పోరంబోకుగాడు ఎవడు, రామ్ గోపాల వరణ్ అనే ఒక లుచ్చాగాడు, ఒక వెధవ తీశాడు ఆ సినిమాని. దాంట్లో డైరెక్ట్గా చంద్రబాబు ఫేస్ పెట్టాడు, లోకేష్ బాబు నిన్ను మాటలు అన్నాడు, చంద్రబాబు ఏదో ద్రోహం చేసినట్టు, ఎవరికో చేసినట్టు, ఏదో అన్యాయం చేసేసినట్టు తీసినటువంటి సినిమానా కాదా అది, మీరు అప్పుడు ఎందుకు ఖండించలేదు, అప్పుడు ఖండించుండి ఇప్పుడు మిమ్మల్ని మీ పాత్ర పెట్టే పరిస్థితి వచ్చేది కాదు ఆ సినిమాలో. 2, ఫ్లవర్ స్టార్ అని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనుకరిస్తూ ఈ మధ్యకాలం ఒక సంవత్సరం కింద వచ్చినటువంటి సినిమా ఫ్లవర్ స్టార్లో అచ్చం పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నటువంటి వ్యక్తిని, అతనిని అనుకరించేటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారిని అనుకరించేటువంటి వ్యక్తి పాత్రను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు రామ్ గోపాల్ వర్మ, అవునా కాదా? అట్లాంటి అప్పుడు మీకు లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తా ఉండి, ఒక్క మీ పాత్ర అనుకున్నాం కాసేపు, పైన 5 నిమిషాలు 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఫ్లవర్ స్టార్ అనే సినిమా, కమ్మరాజ్యంలో కడప రెడ్డి అనే సినిమా ఒక దుర్మార్గంతో దుష్టంగా తీసినటువంటి వ్యక్తి, అదే సినిమా పరిశ్రమ స్థితిని చెందిన వ్యక్తి ఈ రామ్ గోపాల్ వర్మ గాడు. వాడు తీసినప్పుడు మీకు సొంతంగా మీ పార్టీ కోసం చంద్రబాబుని, లోకేష్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూడా విలన్గా చూపించినటువంటి వెధవ రామ్ గోపాల్ వర్మ గాడు. మీరు అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు ఈ వ్యవహారాన్ని? అప్పుడు ఖండించి ఉంటే మీ పాత్ర అవునో కాదో తెలియదు, ఈ పాత్రని అందరూ ఖండించే పరిస్థితి వచ్చేది. ప్రతి సినిమాని కూడా సినిమాలా చూసే ఏ ఎదవైనా కానీ సినిమాలో చూడమని చెప్తా నేను, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఫ్యాన్స్కి కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది, చాలామంది ఫ్యాన్స్ కూడా చాలా దూరం వెళ్ళి ఇలా చేసుకోవడం జరుగుతుంది. మీరు అయినా ఈ సినిమా వ్యవహారంపై స్పందించాల్సింది మీరు కాదు, సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఎవరో మాకైతే తెలియదు, ఆంధ్ర రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఎవరో కూడా మాకు తెలియదు.
మీరు స్పందించాల్సింది. ఏ రోజైనా నీటిపారుదల శాఖలపై మీరు మాట్లాడాలా? ఒక్కరోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందా? వర్షాలకు ఏ నదిలో ఎంత నీరు నిండిందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీరు మిమ్మల్ని మీ పాత్ర అనేది అనుకరించారని చెప్పేసి ఇట్లా సినిమా వాళ్ళపై ఇట్లా చేయడం ఎంతవరకు మీకు కరెక్ట్? మీకు ఆంధ్రప్రదేశ్పై అభిమానం ఉంటే నీటిపారుదల శాఖలో ఏ కృష్ణా బ్యారేజ్, గోదావరి నదుల్లో ఎంతెంత నీరు ఉందో రిలీజ్ చేయండి. మొన్న వర్షం నీరు ఎంత వచ్చిందో రిలీజ్ చేయండి. ఎన్ని క్యూసెక్లు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చేయండి. మీరు విమర్శించేటప్పుడు ఇంతకుముందు వాడు చెప్పాను, మీకు పార్టీకి అనుకూలంగా తీస్తున్నటువంటి ప్రతి విధవ, ఆ విధవ తీస్తున్నటువంటి ఆ విధవ రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజు కమ్మరాజ్యంలో కడప రెడ్డి సినిమాని ఖండించి ఉంటే, ఫ్లవర్ స్టార్ అనే సినిమాని ఖండించి ఉంటే ఈ వ్యక్తిగతంగా వెళ్ళే పరిస్థితి లేదు. అయినా వ్యక్తిగతం దీంట్లో లేదు. ఎవడు కూడా మీ పేరు మాత్రం పెట్టల, మీ రూపురేఖలు కూడా అక్కడ లేవు. కానీ ఆ సినిమాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబి, పవన్ కళ్యాణ్వి, చిరంజీవి ఎంతమంది పెట్టారు, ఆడు రామ్ గోపాల్ వర్మ. కాబట్టి ఈ వ్యవహారాన్ని సినిమాని సినిమాలాగా చూసే వ్యవహారాన్ని చూడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకొకసారి ఇట్లాంటి దగుల్బాజీ సినిమాలు తీశారు రామ్ గోపాల్ వర్మని మీరు చెప్పండి. అట్లాంటి డైలాగులు రాయొద్దు, అట్లా సినిమాలు తీయొద్దని మీరు చెప్పండి. వాడికి గడ్డి పెట్టండి. ఆ గడ్డి తినేవాడికి గడ్డి పెడితే కాస్త ఇట్లాంటి సినిమాలు ఎవరి మీద కూడా తీయనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఇద్దరితో వదలాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.